దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ముప్పై ఒకటి ఈరోజు వాక్య భాగము నేను వచ్చే వరకు నీ కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకునుడి అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము ఇరవై ఆరో వచ్చినం అనేక శ్రమల ద్వారా దేవుడు దానియులను ఉన్నత పరిచర్యకై సిద్ధపరచుచుండెను ఆయన శిక్షణ ఇచ్చు పద్ధతి ఇదియే ఇప్పుడు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతలను బయలుపరిచెను శిక్షణ సమయము పూర్తి కాక మునుపు అట్టి అనుభవములను పొందుట సాధ్యము కాదు బహుశా దేవుడు మనలను సిద్ధపరుచున్నాడేమో శిక్షణ కాలంలోనే ఉన్న ఎడల మనము దానికి సిద్ధముగా ఉండవలను ఒకవేళ మనము అత్యధిక దుఃఖము అనుభవించవలసి ఉండునేమో లేక పరీక్షలు శ్రమలు ఎదుర్కోవలసి వచ్చునేమో నిరాశ కలగవచ్చునేమో వీటన్నిటి ద్వారా మనము బలమైన విశ్వాసమును దైవ జ్ఞానమును దేవుని యొక్క శ్రేష్టమైన ఆత్మను పొందేదము అప్పటి వరకు మరుగ్గా ఉన్న పర్లోక మర్మమును గూర్చిన ప్రత్యక్షతను పొందేదము ప్రారంభములో లోక సంబంధమైన మన మనస్సులు కలవరముతో నిండియుండును కనుకనే ఆత్మీయ విషయములను స్పష్టముగా ఎరగజాలము అయితే దేవుడు నియమించిన శిక్షణ కాలము ముగించిన పిమ్మట అన్ని విషయములు స్పష్టముగా అర్థమవును మనము నిజముగా జయించువారముగా ఉన్నట్లు ప్రభు సహాయము చేయనుగాక మన హృదయముల్లోని సనుగులను నెపములను ప్రభువు తీసివేసి మనకు నిజమైన దృఢవిశ్వాసమును అనుగ్రహించునగాక క్రైస్తలాడ్